చూస్తున్నాం. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ జరిగింది. స్నేహితుడితో కలిసి హోటల్ కు వెళ్లిన యువతిపై మద్యం మత్తులో అత్యాచారం చేశారు. తన స్నేహితుడితో పాటు మరొకరు అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హయత్నగర్కు చెందిన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డితో కలిసి బాధితురాలు ఓ రెస్టారెంట్కు వెళ్లారు. అక్కడే బార్లో ఇద్దరు ఫుల్గా మద్యం సేవించారు. ఆ తర్వాత హోటల్ రూమ్కి వెళ్లారు. మత్తులో ఉండటంతో తనకు ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయింది. స్పృహ వచ్చిన తర్వాత చూస్తూ రూమ్లో గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఉన్నారు. వెంటనే బాధితురాలు కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వెళ్లారు. అప్పటికే గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది. సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్. కామన్గా ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది. తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్య మధ్యలో ఇట్లా ఈ వాళ్ళు జరిగినది. ఇంకొక అతని గురించి పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సింది. కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది, ఇంకా వివరాలు తెలుసుకుంటున్నాము. ఇతనైతే గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం క్లాస్మేట్, తీసుకోలేదు. ఇంకా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నాం. అతన్ని కొంచెం ఐడెంటిఫై చేసేది ఉంది, అంటే పేరు కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది. అది బార్ కింద రూమ్స్ ఉంటాయి, కింద పైన బార్ ఉంటుంది, కింద రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఇన్కాన్షియస్ ఇచ్చి హోటల్ వాళ్ళు సమాచారం అట్లాంటిది ఏమి లేదు. తర్వాత ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. తర్వాత ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాణాని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. రాణా, ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారా? ఉద్యోగం వచ్చినటువంటి బట్టి ఆనందంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డిని పిలిపించి పార్టీ ఇవ్వడానికి ఆ మహిళ ప్రయత్నించింది. అయితే వాళ్ళిద్దరు కూడా హోటల్కు వచ్చారు. హోటల్కు వచ్చిన తర్వాత మద్యం ఎక్కువ సేవించారు. మద్యం ఎక్కువ సేవించిన తర్వాత వారు ఆమె మద్యం మత్తులోకి వెళ్ళిపోయింది. తర్వాత అతను కొన్ని మాయమాటలు చెప్పి అదే హోటల్ పైన ఉన్నటువంటి రూమ్ కి అతను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్ లో చూస్తున్నటువంటి ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్ దగ్గరికి అతను తీసుకొచ్చాడు. తర్వాత ఆమె మద్యం మత్తులో ఉన్నప్పుడు ఆమె పైన అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత ఆమె ఆల్రెడీ మద్యం మత్తులో ఉంది కాబట్టి ఆమె నిద్రపోయింది. నిద్రపోయిన క్షణంలో గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి తన మరొక స్నేహితుడిని పిలిచాడు. పిలిచిన తర్వాత తను కూడా హోటల్ రూమ్కి వచ్చాడు. హోటల్ రూమ్కి వచ్చిన తర్వాత తను ఆల్రెడీ నిస్సహాయ స్థితిలో పడిపోయింది. ఆల్రెడీ మద్యం ముత్తులో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తను కూడా అత్యాచారం కూడా చేశాడు. ఇలా ఇద్దరు కలిపిన ఉదయం వరకు కూడా అత్యాచారం చేసి ఉదయాన్నే ఆమెకి మత్తు దిగిన తర్వాత లేచి చూసే కొందరికి ఇది చిన్న రూమ్ నేను ఈ రూమ్ లో ఎందుకున్నాను అనేది కూడా ఆమె చూసింది. వెంటనే ఏదో జరిగింది అనేసి కూడా ఆమె కేకలు వేయడము ఇవన్నీ చేయడంతో ఆ పక్కనటువంటి ఈ రూమ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆ తలుపు తీసే కొందరికి ఆమెకి అప్పటికే ఆ ఇద్దరు యువకులు తలుపు తెరవగానే బయటకు పారిపోయినట్టుగా ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. బయటకు పారిపోయిన తర్వాత ఆ మహిళను వెంటనే అడ్రస్ ఏంటని చూసిన తర్వాత పైకి వచ్చిన అప్పుడు ఆమెకు సంబంధించిన ఆధార్ కార్డు అంతా కూడా గౌతమ్ రెడ్డి ఇక్కడ సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ కార్డును యూజ్ చేసుకుని వాళ్ళ ఇంటి నెంబర్ తీసుకొని వెంటనే హోటల్ నిర్వాహకులు వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన బట్టి మొత్తం తతంగానంతా కూడా రికార్డ్ చేసిన తర్వాత వారి దగ్గర ఇప్పటికే పక్కన ఉన్న వాళ్ళు కానీ ప్రత్యక్ష సాక్షుల యొక్క స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మహిళని వెంటనే వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం అయితే నిందితులు ఇప్పటి వరకు కూడా దొరకలేదు. వారిద్దరు కూడా పరారీలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. గౌతమ్ రెడ్డి చిన్నప్పటి నుంచి కూడా ఈ ఉద్యోగినికి పరిచయం ఉన్నట్టుగా తెలిసింది. బాగా క్లోజ్ గా ఉన్నట్టుగా తెలిసింది. క్లోజ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో నమ్మకంతో పార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో తను వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. దానితో పాటు
ఇప్పుడు మనం ఉంటున్న బట్టి ఈ హోటల్ అనే ఈ 309 రూమ్ ని వారు బుక్ చేసుకున్నారు. ఆ బుక్ చేసుకున్న తర్వాత ఈ తతంగం అంతా నడిచిన పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు, సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రెండ్ ముసుగులో మహిళని రేప్ చేయడమే కాకుండా ఇంకొక మరొక వ్యక్తిని తీసుకుని వచ్చి ఈ రకంగా అఘాయిత్వం చేయడం పట్ల పోలీసులు కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానితో పాటు మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఏ సమయంలో మీరు బార్కి వెళ్ళారు, బార్ నుంచి కూడా హోటల్ రూమ్ లోకి ఎందుకు ఎన్ని గంటలకు వచ్చారు, దాంతో పాటు అతను మూడో వ్యక్తి ఎన్ని గంటలకు లోపలికి ఎంటర్ అయ్యాడు, ఎప్పుడు పోయారు, ఎట్లా పారిపోయారు అన్నది కూడా పూర్తిగా సీసీ కెమెరా విజువల్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే ప్రధాన నిందితుడైనటువంటి ఎవరైతే గౌతమ్ రెడ్డికి సంబంధించినటువంటి వారి పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశారు, అతని కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టిన సమాచారం ఉంది. ఇప్పటికే అతను హైదరాబాద్ తాగడానికి ప్రయత్నించడం తెలిసింది. సుదూర ప్రాంతాలకు ఆయన వెళ్ళినట్టుగా తెలిసింది. అక్కడి నుంచి కూడా ఆయన ఫోన్ ట్రేసింగ్ చేస్తూ పోలీసులు అతను పట్టుకోవడానికి కూడా వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. మరొక వ్యక్తి ఎవరన్న ధరకు కూడా క్లారిటీ రాలేదు. గౌతమ్ రెడ్డి దొరికిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రాథమికంగా ఈ మహిళకే అతను కూడా తెలిసినట్టుగా మనకు సమాచారం. ఆమె నుంచి కూడా అప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎందుకు పిలవాల్సి వచ్చింది, మీకు ఇద్దరుకున్నటువంటి రిలేషన్షిప్ వల్ల ఏమన్నా పిలిచారా, లేకపోతే తను ఏమైనా మాయమాటలు చెప్పి మిమ్మల్ని బలవంతంగా ఇక్కడ హోటల్ రూమ్ తీసుకొచ్చి మీ పైన అత్యాచారం చేస్తారన్న తరపు కూడా పోలీసులు క్వశ్చన్ చేసినట్టు మన సమాచారం ఉంది. అయితే మహిళ కావడంతో ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా బయట పెట్టకూడదనే ఉద్దేశంతో వారి కుటుంబ సభ్యులు కానీ పోలీసులు కూడా వారు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఆమెకి జాబ్ వచ్చింది కాబట్టి ఆ జాబ్ చేయడానికి ఆనందాన్ని తన ఎందుకంటే 2వ క్లాస్ నుంచి కూడా వారిద్దరు పరిచయం ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. సో 2వ క్లాస్ నుంచి ఉంది కాబట్టి ఆ చదువుతూనే మొదటిగా తనతో షేర్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇదే హోటల్లో ఈ ఉదంతం అంతా జరిగింది. రాత్రి అంతా కూడా ఆమె పైన పలుమార్లు అత్యాచారం చేసినటువంటి ఆ సంఘటన ఇక్కడైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే రిసెప్షన్ ఉంది, ఆ రిసెప్షన్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఏదైతే ఐడెంటిఫికేషన్ సంబంధించినటువంటి ఇచ్చారు, ఆధార్ కార్డు ఇచ్చారు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు లోకల్కి వెళ్ళారు. దాని ఆధారంగానే వారు పెట్టిన ఫోన్ చేసి నిందితుల గురించి ఇక్కడ జరిగినటువంటి విషయం గురించి కూడా పోలీసులకి వారు ఇన్ఫార్మ్ చేసిన నేపథ్యం కాబట్టి ప్రస్తుతం అయితే ఈ హోటల్ సంబంధించిన యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి నైట్ డ్యూటీ చేసినటువంటి ఎవరైతే మేనేజర్ ఉన్నో అతను కూడా పోలీసులు అదుపులో తీసుకుని అతను కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు ఇప్పుడు ఈ ఇక్కడ వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పైన అత్యాచారం జరిగిందనేది ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో అదొక సెన్సేషన్ గా మారినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు ఆమె ప్రొఫైల్ కూడా లోలో పెట్టాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నారు. వారి కుటుంబ సభ్యుల యొక్క డీటెయిల్స్ కానీ ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎక్కడ కూడా బయట పెట్టకూడదని కూడా చెప్తున్నారు. ఈ కేసును ఖచ్చితంగా మేము ఛేదిస్తామని కూడా వారు చెప్తున్నారు. వారి పరిస్థితి కనపడుతున్నాయి శ్రీ. థ్యాంక్ యూ రానా.